జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ గురు పరమ గురు పరమేష్టి గురు పరాపర గురుదేవతాభ్యో నమః. తెలుగు వన్ ప్రేక్షకులకందరికీ, అశేష భక్త జనావళికి, హైందవ కోటికి నమస్కారం. మిత్రులారా, ఆ శబరిమలలో అత్యంత ప్రతిష్టాత్మకముగా ఏర్పడినటువంటి సాక్షాత్తు దైవస్వరూపమైనటువంటి ఆ 18 మెట్లలోనూ పంచమ సోపానము, 5వ సోపానము అధిష్టాన దేవత హయగ్రీవస్వామిగా చెప్పటం జరుగుతుంది. హయగ్రీవస్వామి అంటే గుర్రము ముఖముతో ఉన్నటువంటి సాక్షాత్తు నారాయణుడే. నారాయణుడు యోగ నిద్రలో ఉండగా స్వామి తల నుంచి పడుకున్నటువంటి బాణము యొక్క తీగని ఎలుక రూపములో బ్రహ్మ కొరికివేయగా ఆ యొక్క బాణము విసురికి స్వామి తల ఎగిరిపోగా ఈ యొక్క గుర్రము యొక్క ముఖాన్ని తీసుకొచ్చి అతికించినటువంటి పౌరాణిక దృశ్యం హైందవులకు అందరికీ కూడా సుపరిచితమే. ఈ యొక్క దృశ్యములో ఈ హయగ్రీవ స్వామి సాక్షాత్తు నారాయణుడు ఈ యొక్క 18 మెట్లలో 18 మంది దేవతలలో 5వ దేవతగా భాసిల్లుతున్నాడు శబరిమలలో. అందుకే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం, అన్ని రకముల అనేక రకములైన విద్యలకి కూడా హయగ్రీవుడే ఆధారము. హయగ్రీవముపాస్మహే, ఆ హయగ్రీవస్వామికి నమస్కరిస్తున్నాను అనే భావన. ఈ హయగ్రీవస్వామి యొక్క దేవాలయము, విశేషమైనటువంటి దేవాలయము, హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళేటువంటి దారిలో వంగపల్లి అనేటువంటి గ్రామం ఉంది. ఆ గ్రామము నుంచి ఎడమవైపుగా యాదగిరిగుట్ట వైపు ప్రయాణం చేస్తూ ఉంటే 2 కిలోమీటర్ల లోపు మనకి ఎడమ చేతి వైపు మామిడి తోటల మధ్యన అత్యంత వైభవంగా భాసిల్లుతూ కనిపిస్తూ ఉంటుంది. వీలున్నప్పుడు ఈ హయగ్రీవస్వామి దేవాలయాన్ని దర్శనం చేసుకుని తరించండి. అలాగే ఈ హయగ్రీవస్వామి 5వ మెట్టు మీద 5వసారి శబరిమల యాత్ర చేస్తూ 5వసారి అత్యంత నియమాలను, అత్యంత కఠినమైనటువంటి నియమాలని భక్తితో శ్రద్ధగా ఆచరించినటువంటి సాధకునికి ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి శక్తి, ఎన్నో సంవత్సరాల పాటు తపస్సు చేస్తేనే కానీ రానటువంటి శక్తి, కర్ణ పిశాచిని తత్వము అనేటువంటి శక్తి. ఈ శక్తిలో సాధకునికి తన ముందున్నటువంటి వ్యక్తి యొక్క భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలిసిపోతాయి. అంతటి శక్తి. కానీ ఈ కలియుగములో అంతటి శక్తి కూడా ఆపదల్ని సృష్టించేదే కాబట్టి ఈ సాధకునికి స్వామివారు అనుగ్రహించేంతటి శక్తి ఎంతవరకు ఉంటుందంటే, తనకు అవసరమైనంత వరకు ఎదుటి వాళ్ళని అంచనా వేయటంలో కానీ, వాళ్ళు మనకి దుర్మార్గుల మంచి వాళ్ళ మంచి చేస్తారా చెడు చేస్తారా, వాళ్ళు ఇదివరకు ఏం చేశారు అంతవరకు మాత్రమే ఉపయోగపడే విధంగా అనుగ్రహించే అవకాశము. మీరు నిర్మలమైనటువంటి మనస్సుతో, నిర్మల స్ఫటికాకృతి అన్నారు స్వామి, స్ఫటికం ఎంత క్లియర్గా ఉంటుందో, ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటుందో, అంత స్ఫటికమైనటువంటి, స్ఫటికముతో కూడినటువంటి స్వచ్ఛమైనటువంటి మనసుతో దీక్ష చేస్తే అంత విరివిగా ఈ యొక్క శక్తి లభిస్తూ ఉంటుంది. భూత భవిష్యత్ వర్తమానాలంటే ఏం లేదు, జ్యోతిష్యమే పూర్తిగా తెలిసిపోవటమే, వాక్శుద్ధి ఏర్పడటమే. మీరు ఏం చెప్పినా ఎలా చెప్పినా ఎదుటి వాళ్ళకి అది జరిగి తీరటమే, మీ మీద అపారమైనటువంటి నమ్మకం ఎదుటి వాళ్ళకి కుదరటమే, మీ మీద మీకు అపారమైనటువంటి విశ్వాసం ఏర్పడటమే. ఇంతటి శక్తి కేవలం 5 సార్లు, 5 మండలాలు అంటే టోటల్గా 255 రోజులు, 5 సంవత్సరాలు శబరిమలకి దీక్ష చేసి యాత్ర చేస్తే వచ్చేంతటి శక్తి. ఇంతటి శక్తిని ఆ యొక్క దక్షిణామూర్తి అనుగ్రహముతో శబరిమలలో వేయించేసి ధర్మశాస్త, మహాశాస్త అనేటువంటి అనేక బిరుదులతో పిలువబడుతున్నటువంటి ఈ కలియుగములో ధర్మాన్ని శాసిస్తూ లోకాన్ని శాసిస్తూ ఉన్నటువంటి ఆ అయ్యప్ప స్వామి హరిహర తనయుడు, ఆయన యొక్క అనుగ్రహముతో, ఆయన యొక్క ఆశీస్సులతో ఈ కలియుగములో సామాన్య మానవులమైన మనమందరము కూడా పొందడానికి అనుకూలమైనటువంటి వ్రత నియమాల్ని ఏర్పాటు చేసి మీరు ఈ యొక్క శక్తుల్ని పొందండి అని చెప్పి మనకు అనుగ్రహిస్తూ ఉంటే,
పూర్వజన్మలో మనము చేసుకున్నటువంటి పాపాలు, ఈ జన్మలో అవి వెంటబడి వస్తూ ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా క్షణికమైనటువంటి ఆవేశాలకి లోనయ్యో, లేకపోతే నేను 6 సంవత్సరాలు మాల వేసుకున్నా నేను 11 రోజులు వేసుకుంటే సరిపోతుంది, నేను 15 సంవత్సరాలు మాల వేసుకున్నా నేను 1 వారం రోజులు దీక్ష చేస్తే సరిపోతుంది అని కొంతమంది, స్వామి నా ఇంట్లో అనుకూలంగా లేదు కాబట్టి నేను మెడలో మాల ఒక్కటి వేసుకోను తప్ప మిగతా నియమాలన్నీ పాటిస్తాను అనేటువంటి ఛందసవాదం ఒకవైపు, ఇలాంటి భావాలతో ఇంత అద్భుతమైనటువంటి శక్తుల్ని కోల్పోతున్నటువంటి మన మిత్రులందరినీ మనం ఏమనాలి? మా గురువుగారు మాట చెప్పేవారు, నాకు అద్భుతమైనటువంటి గురువుగారు ఉన్నారు, ఆయన చెప్పేవారు ఎవరైతే మాల మాత్రం వేసుకోను కానీ దీక్షా నియమాలన్నీ పాటిస్తాను అని చెప్పి, ఆయన గురించి మా గురువుగారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు అలాంటి వాళ్ళ గురించి, పెద్దలందరూ మనస్ఫూర్తిగా నన్ను మన్నించండి, ఎవరిని బాధించడానికో చెప్తున్నటువంటి మాట కాదు ఇది, మార్పుని ఆశించి చెప్తున్నటువంటి మాట, మన హైందవ ధర్మాన్ని నిలబెట్టడానికి, అయ్యప్ప తత్వాన్ని నిలబెట్టడానికి చెప్తున్నటువంటి మాట. మా గురువుగారు చెప్పేటువంటి మాట ఏంటంటే, మెడలో మంగళసూత్రం ఒక్కటి లేదు కానీ మిగతా అన్ని రకాలుగా నేను మహాపతివ్రతనని చెప్పుకున్నట్టుగా ఉంటుందిట. కాబట్టి మాలా వేసుకోవలసిందే, దీక్షా చేయవలసిందే, దీక్షా నియమాలని పాటించవలసిందే, స్వామి కరుణాకటాక్ష వీక్షణాలని, ఈ 18 మంది దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందే. పొరపాటు చేస్తే స్వామి అనుగ్రహిస్తారేమో, క్షమిస్తారేమో అయ్యప్ప స్వామి, కానీ 18 మెట్ల మీద ఉన్నటువంటి 18 మంది దేవతలు మాత్రము క్షమించరు, వారి యొక్క ఆగ్రహానికి గురవ్వాల్సిందే. కానీ చాలామంది అనుకుంటూ ఉంటారు, మరి మా ఇంటి పక్క అయినా నాకు తెలిసిన స్వామి ఇలా 1 వారం రోజులే వెళ్ళొచ్చారు, ఆయనకేమైంది బాగానే ఉన్నాడు కదా అని. బాగానే ఉండడం అంటే ఏంటి, ఆర్థికంగానా, సామాజికంగానా, పేరు ప్రఖ్యాతులు ఉండడమా, ఇవన్నీ కాదు. బాగుండడము అంటే ప్రపంచం అంచుల దాకా వెళ్ళినా మళ్ళీ నా ఇంటికి వెళ్ళాలి అనేంతటి ప్రశాంతత రావటం, ఎందుకు ఎడుతున్నాను రా భగవంతుడు ఆ ఇంటికి అనేటువంటి ఆందోళనలో లేకుండా ఉండటం. లేదు మనం ఇంటికి ఎడుతుంటే అయ్యో ఈయన వచ్చే టైం అయింది, ఇప్పుడు వచ్చిన తర్వాత తిడతాడో కొడతాడో అని చెప్పి ఇంట్లో ఇల్లాలు ఏడుస్తూ కూర్చోవటం, ఇంట్లోకి వెళ్ళగానే నరకం కనిపించటం, ఇలాంటి మానసికమైనటువంటి సంఘర్షణ, మనశ్శాంతి లేకపోవటము తప్పదు. కాబట్టి ఇంటికి వెళ్ళి ఏదో నరకములో ఉన్నటువంటి పరిస్థితుల్ని మనకి మనము క్రియేట్ చేసుకోవటము, ఇవన్నీ కూడా బాగుండడమేనంటారా? అవన్నీ కూడా మనకి కనిపించి మనకి తెలిసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? కాబట్టి మనకి తెలియని విధంగా అయినా సరే అవతలి వాళ్ళు బాధపడుతూ ఉండవచ్చు. కాబట్టి ఎదుటి వాళ్ళని, వాళ్ళు చేసినటువంటి తప్పుని మనము ఆధారంగా తీసుకొని మనం కూడా తప్పు చేయటం ఏమన్నా భావ్యమా? మనం బాగుందామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటే ప్రపంచం అంతా కూడా నిత్య కళ్యాణము పచ్చ తోరణముతో శోభిల్లుతూ ఉంటుంది. తరువాతి భాగంలో 6వ మెట్టు మీద అరిషడ్ వికారములలో 6వది ఆఖరిది అయినటువంటి ఆఖరి మెట్టు మీద ఉండేటువంటి భగవంతుడిని గురించి తెలుసుకుందాము. కానీ ఈ 5వ మెట్టు మీద 5వసారి యాత్ర చేస్తున్నటువంటి స్వామిని ఏమంటాం, ఏ పేరుతో పిలుస్తాం? ఇప్పటిదాకా పెరుస్వామి, గురుస్వామి, 5వసారి పెరుస్వామి, 6వసారి గురుస్వామి అనేటువంటి మాటతోనే వచ్చేశారు కదా? కాదు, 18 సార్లకి 18 పేర్లు ఉన్నాయి. 5వసారి యాత్ర చేస్తున్నటువంటి వ్యక్తి తీసుకెళ్లాల్సినటువంటి ఆయుధం ఏంటి, ఆ స్వామిని ఏమని పిలుస్తారు అంటే, శంఖాన్ని హయగ్రీవస్వామికి శంఖము ఆయుధము, ఆ యొక్క శంఖాన్ని ఆయుధముగా తీసుకెళ్ళాలి. శంఖస్వామి అనేటువంటి పేరుతో భాసిల్లుతూ ఉంటాడు 5వసారి యాత్ర చేస్తున్నటువంటి దీక్షాధారుడు, సాధకుడు. అలాగే 5వసారి దీక్షలో మనము వదులుకోవలసినటువంటి మన శత్రువు, అరిషడ్ వర్గాల్లో 5వది మాత్సర్యము అనేటువంటి శక్తిని వదులుకోవాలి. స్వస్తి.